ఆయన టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అధికారం కోసం టీడీపీని వీడి వైసీపీ పంచన చేరారు అయితే అక్కడ ఆ ఎమ్మెల్యేను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడట దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాడట ఆ ఎమ్మెల్యే ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఆయనకు అధికార వైసీపీలో జరుగుతున్న అవమానాలు ఏంటి వాస్ ది స్టోరీ గుంటూరు జిల్లా నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మత్తాలగిరి ఒకరు రాజకీయంగా అవకాశం ఇచ్చిన టీడీపీని వదిలి అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరారు అయితే వైసీపీ వైపు వెళ్లిన మత్తాలగిరికి ఆ పార్టీలో తగిన గుర్తింపు లేదని ప్రచారం జరుగుతోంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా మత్తాలగిరి ఉన్నప్పటికీ పెత్తనమంతా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిదే సాగుతోందని ప్రచారం సొంత పార్టీలో ఉంది చివరకు ఎమ్మెల్యేగా మత్తాలగిరికి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా గౌరవం ఇవ్వటం లేదని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారట మత్తాలగిరి కేవలం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం వల్లే అవమానపరుస్తున్నారని ఆ సామాజిక వర్గంలో చర్చ నడుస్తోంది చివరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా నగరంలో వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడం మరింత అవమానకర పరిస్థితిగా ప్రచారం జరుగుతోంది ఈ ఘటనలపై ఆర్యవైశ్య సామాజిక వర్గం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలపై లోలోన రగిలిపోతున్నారట మత్తాలగిరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కేవలం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు తప్ప వైసీపీ పార్టీ నుంచి ఏ ఒక్కరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంతో వైసీపీలో ఆయన స్థానమేంటో అర్థమవుతోందనే ప్రచారం జరుగుతోంది టీడీపీలో ఇన్ఛార్జిగా ఉన్న మత్తాలగిరికి మంచి గౌరవం గుర్తింపు దక్కింది కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వైసీపీలో కనీస గౌరవం లేకుండా పోయిందనే ఆవేదన ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్లో ఉందట మరోవైపు ఇంత దారుణంగా అవమానాలకు గురవుతున్న మత్తాలగిరికి వచ్చే ఎన్నికల్లో సీటు రావటం కూడా అనుమానమే అనే ప్రచారం జరుగుతోంది అదే జరిగితే మత్తాలగిరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్లా మారుతుందనే చర్చ నడుస్తోంది చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో